హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మంత్లీ పెన్షన్ ఫామ్ 10D అప్లై చేశారు, క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది, దానికి గల డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడైనా మనం పిఎఫ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయితే దాని యొక్క రీజన్, ఎందుకోసం పిఎఫ్ రిజెక్ట్ అయిందనేది మనకు ఈపిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరు ఫామ్ 10D అప్లై చేశారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏ ఫామ్ అప్లై చేశారనేది. ఫామ్ 10D అనేది ఎవరి సర్వీస్ అయితే 10 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో వారు పిఎఫ్ తీసుకుంటారు, కానీ పెన్షన్ తీసుకునే దానికి ఆప్షన్ ఉండదు కదా. సో అందుకోసం మనము మంత్లీ పెన్షన్ ఫామ్ 10D అనేది అప్లై చేస్తాము. సో ఇక్కడ ఫామ్ అనేది రిజెక్ట్ అయింది, ఎందుకోసం రిజెక్ట్ అయింది ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో స్పౌస్ డీటెయిల్స్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ క్లెయిమ్ ఫామ్, అంటే నామినేషన్ చేస్తున్నప్పుడు ఎవరైతే మంత్లీ పెన్షన్ 10D అప్లై చేస్తుంటారు కదా, తప్పనిసరిగా వైఫ్ డీటెయిల్స్ కానీ లేదా ఉమెన్ ఎంప్లాయీ అయితే హస్బెండ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళ యొక్క చిల్డ్రన్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు, వాళ్ళ యొక్క పిల్లల డీటెయిల్స్ అప్డేట్ చేస్తుంటారు. అలా చేస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా మీరు స్పౌస్, అంటే ఒకవేళ మేల్ అనుకోండి, ఆ వైఫ్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. లేకుంటే మీరు ఉమెన్ ఎంప్లాయీ అయితే మీ యొక్క హస్బెండ్ డీటెయిల్స్ మీరు నామినేషన్లో ఫైల్ చేయాలి. అంటే ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే మీ యొక్క పిఎఫ్ మరియు పెన్షన్ ఎవరికి చెందాలనేది నామినేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరికి మంత్లీ ద్వారా ఒక 5000 or 2000 పెన్షన్ వస్తుంది అనుకుందాం. 2000 పెన్షన్ వస్తే ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగి ఈ పెన్షనరు మరణించాడనుకుందాం, అంటే అప్పుడు వారి యొక్క నామినీకి 1000 రూపీస్, ఎంతైతే పిఎఫ్ మెంబర్కు పెన్షన్ వస్తుందో దాంట్లో 50% నామినీకి పెన్షన్ అనేది వస్తుంది. అంటే 1000 రూపీస్ పెన్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుకోసం తప్పనిసరిగా మీరు నామినేషన్ చేసేటప్పుడు వైఫ్ డీటెయిల్స్ కానీ హస్బెండ్ డీటెయిల్స్ కానీ మీరు ఇవ్వండి. వేరే ఇతర డీటెయిల్స్ ఇస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదండి వీడియో. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.